హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పాస్తాతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపిస్తే దీన్ని ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. దీనికి పెద్ద టైం ఏం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. మనం రెగ్యులర్గా పాస్తాతో స్పైసీ ఐటమ్స్ చేసుకుంటాం కదా, అలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని తయారు విధానం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత 5 కప్పుల వాటర్, ఒక కప్పు బెల్లానికి 5 కప్పుల వాటర్ వేసి మరిగించుకోవాలి. తర్వాత ఇంకో బౌల్లో తగిన నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో 1 కప్పు పాస్తా ఉడికించుకోవాలి, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇలా హాఫ్ బాయిల్ అవుతే చాలు. తర్వాత దాన్ని డ్రైన్ చేసుకోవాలి, ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఓన్లీ పాస్తా డ్రైన్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ, 1 డ్రై ఫ్రూట్స్ వేసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రోస్ట్ అయిపోయాయి, సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మరుగుతున్న పాకంలో పాస్తా వేసుకోవాలి. దీన్ని 1-2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, దానికి తగినన్ని కాజు చల్లార్చిన పాలతో మిక్స్ చేసుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఆ పిండి మిశ్రమాన్ని. ఇప్పుడు కలిపెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఈ పాకంలో, ఉడుకుతున్న పాకంలో వేసి బాగా తిప్పాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా తిప్పాలి. తర్వాత 1 డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి అందులో. ఇప్పుడు అడుగంటకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము, దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా స్వీట్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ పాయసం ట్రై చేయండి ఎప్పుడైనా. సో మీకు కూడా ఇది అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా ట్రై చేయండి. సో మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.